పార్వతీపురం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్లలో శ్రీరామ మందిర పునఃప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గల కడకెళ్ల గ్రామానికి అటు పార్వతీపురం మన్యం, ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రామస్తులంతా భక్తులు దాతలు సౌజన్యంతో ఆలయాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేసి ప్రతిష్ఠించడంలో గ్రామస్తులు పూర్తి బాధ్యతలు వహించారు. అందరి సహకారంతో ఆలయ కమిటీ కూడా అత్యంత వైభవంగా 3 రోజుల పాటు ఉత్సవాలు చేపట్టారు. గ్రామ పురోహితులు వేదమూర్తులైన బ్రహ్మ, సూర్య, ప్రసాద్ శర్మ, యజ్ఞాగకర్త, దేవాలయాల ప్రతిష్ఠకులు ఎస్వీఎల్ఎన్ శర్మ యాజీలు వైభవంగా శ్రీరామ యజ్ఞ చేపట్టారు. వేద మంత్రాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. ప్రతిష్టకు బంధువులు స్నేహితుల రాకతో ఊరంతా సందడి నెలకొంది. గణేష్ పూజ, పతాక పూజ, అగ్నిస్థాపన, ప్రథమ పూజనం, మూలమంత్ర జపం, పారాయణం, జలాదివాసం, వామములు, స్కీరాది వాసనం, సామూహిక కుంకుమార్చన, విశిష్ట హోమాలు జరిపించడంతో భక్తులు భాగస్వామ్యమై రాముణ్ణి కొలిచారు. ఈ కార్యక్రమంలో గోపూజ, ప్రాణ ప్రతిష్ఠ, సర్వదర్శనములు, సీతారామ కళ్యాణం, శాంతి సూక్త పారాయణం జరిపించారు. భక్తులకు, ప్రజలకు అందరికీ ప్రసాదం స్వామీజీలు అందించారు. తడి గంధం తగ్గండి అమ్మా, గంధం నీటిలో వేసి కలపండి.